స్వేరోస్ ఫౌండర్ గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆశయ సాధనలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి స్వేరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విఎల్సీ విలేజ్ లర్నింగ్ సెంటర్ గ్రామ అభ్యాసన కేంద్రంలో విద్యార్థులకు అశోక్ రైసింగ్ సన్ యూత్ క్లబ్ తరఫున స్టేఫ్ ఫేస్ షీల్డ్ శానిటైజర్స్ బుక్స్ పెన్నులు మార్కర్ బోర్డ్ పంపిణీ చేశారు. అశోక్ రైసింగ్ సన్ యూత్ రామడుగు యువజన సంఘాల సమితి అధ్యక్షులు గజ్జల అశోక్ రామడుగు యువజన సంఘాల సమితి అధ్యక్షులు గజ్జల అశోక్ మాట్లాడుతూ విలేజ్ లెర్నింగ్ సెంటర్స్ గొప్ప ఆలోచన అని స్వేరోస్ కి విద్యార్థులకు మా సంస్థ తరఫున వారి సేఫ్టీ కోసం విద్యార్థులను ప్రోత్సహించడానికి వీటిని పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు. లక్ష్మీపూర్లో విలేజ్ లెర్నింగ్ సెంటర్లో పిల్లలకి చదువు ఈ కరోనా సమయంలో ముందుకొచ్చి పిల్లలకి ఏదో రకంగా అంటే ఈ గ్యాప్లో వాళ్ళు చదువు మర్చిపోకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా చదువును మళ్ళీ కంటిన్యూ చేసే విధంగా ఈరోజు జూలైలో స్టార్ట్ అవుతుండే బళ్ళు పిల్లలు చదువుతుంటుండే కాకపోతే వాళ్ళు ఏదైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి మంచి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్న స్వేరోస్ ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ట్యూటర్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా మా రైజేషన్ చెప్తారు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా పిల్లలకి కరోనా సమయంలో శానిటైజర్స్ ఇవ్వచ్చు మాస్క్లు ఇవ్వచ్చు నోట్బుక్స్ పెన్స్ మా వంతు సహాయంగా పిల్లలకి చిన్నగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ముందుకొచ్చి చదువుకుంటారన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆశయ సాధనలో భాగంగా మా గ్రామం లక్ష్మీపూర్లో విలేజ్ లెర్నింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ విలేజ్ లెర్నింగ్ సెంటర్ను రెండు వార్డుల్లో రెండు విభాగాలుగా 35 మంది హాజరవుతున్నారు. మా పిల్లలకి కనీస వసతులు లేని సమయంలో మా అశోక్ రైజింగ్ సార్ అశోక్ అన్న గారిని చిన్న మెసేజ్ చేయడం జరిగింది. అన్న మీ తరఫున మీ యూత్ క్లబ్ తరఫున మాకు ఏమైనా పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే మా చిన్న మెసేజ్కి స్పందించి మా లెర్నింగ్ సెంటర్కి రెండు బ్లాక్ బోర్డ్స్ అండ్ మార్కర్స్ అండ్ ఫేస్ షీల్డ్స్ హ్యాండ్ వాష్ బుక్స్ పెన్నులు ఇచ్చి మా పిల్లల్ని ప్రోత్సాహం అందిస్తుండు. అలాగే మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన అశోక్ అన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ఈ కరోనా టైంలో ఈ ప్రస్తుత పరిస్థితులను మనం ఉపయోగించుకొని మన పిల్లలకి మనమే పాఠాలు చెప్పుకోవాలని కోరుకుంటూ